కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డీసీడిఓ గారు, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇది మైనారిటీ కార్పొరేషన్ వారు, అట్లాగే ఇంకా బీసీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, వాళ్ళు కూడా తక్కువ మంది రావడం వల్ల ఎస్టీలకైతే ఐటీడీఏ ద్వారా వరంగల్ వహిస్తున్నారు. సో అందరికీ ముఖ్యంగా ఇందులో నిరుద్యోగులే కాకుండా చిరుద్యోగులు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నారు, అన్నారా లేరా? అందరు నిరుద్యోగులేనా? దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా కొన్ని ఉంటారు, గ్రాడ్యుయేట్స్ కొన్ని ఉంటారు. చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగమే కావాలని చూస్తున్నారు. ఉద్యోగం అనేది ఏదైనా ఉద్యోగమే, ప్రభుత్వ ఉద్యోగమే కాదు. వేరే ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఎంత చేస్తే అంత పర్ఫార్మెన్స్ బట్టి వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి. సో బట్ ఒక భద్రత అనేది ఉంటుంది, దానికోసం ప్రభుత్వ ఉద్యోగం అని అంటారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం హయ్యెస్ట్ ఇక్కడ మనం కోచింగ్ ఇస్తున్నప్పటికీ కూడా మరి మంచి లెక్చరర్స్ ఉన్నారు, ఎకనామిక్స్ కానీ, జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, మీకు అందరూ తెలుసు సిలబస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీజన్. దీంట్లో అందరికీ వచ్చు, హిస్టరీ అంటే అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఎట్లా ఉండాలి అంటే ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు. ఇక్కడంతా ఇక్కడ ఇనిషియల్గా చదువుకోవడం కాదు, మనం ఎంత చదివినా దాన్ని టెస్ట్ చేసుకోవాలి. పిండి ఉండదు, పిండి ఉండాలి ముఖ్యంగా, పిండి ఉంటే చపాతి అంటే చపాతి చేయొచ్చు, పూరి అంటే పూరి చేయొచ్చు, ఏదంటే పిండే లేకపోతే అంటే మనకు నాలెడ్జ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఏ క్వశ్చన్ ఎలా వచ్చినా రాయగలిగే స్థితిలో ఇక్కడ డిస్కషన్ చేద్దాం. సరే ఫస్ట్ ఇన్షియల్గా చెప్తారు, మనం టెన్త్లో ఇంటర్మీడియట్లో చెప్పినట్టుగా మళ్ళీ చెప్పి నోట్స్ రాయించడం అనేది ఉండదు, మీకు అందరికీ తెలుసు. స్థాయి తర్వాత ఎస్ఎస్సి వరకే అది ఉంటుంది, నోట్స్ రాయించడం, పట్టి పట్టించడం, అవే చదువుకోవడం, క్వశ్చన్లు అవే రావడం, కానీ ఇంటర్మీడియట్ తర్వాత అది ఉండదు. ఇంటర్మీడియట్